Lalita Exchange Utsav Pata Nagala Ade Baruki Kotta Nagalu Tisko Nagala Price Lo 20% Ada Chesukochu Ninna Hero Kuturu Suicide Cheskon Champion Sir Tanu Chadutunnadi 12th Standard Ante Vidya Ottidiki Guri Chestonda Prastutam Unna Society Lo Ante Ani Cheptaru Ante Modati Kuturu Khachitanga Oka Chennari Chidimana Palgaru Buggala Basipapa Talidantulu Enta Apravama Penchukuntaru మరి ప్రాణం పోయేంతగా దిగులు పడిపోయిందని చెప్పంటే నాకు రెండు మూడు విషయాలు కనిపిస్తున్నాయి దీనిలో. ఒకటి, మన చదువులు మేధస్సును వెలికి తీసి ఆలోచనని పెంచి ధైర్యాన్ని ఇచ్చేది కాకుండా బట్టి పట్టడం, ఏమి విషయం తెలియకుండా మార్కులు ర్యాంకులు. ఎప్పుడైతే విషయం మీకు తెలియదో బట్టి పడితే ఒత్తిడి వచ్చేస్తుంది, మార్కులు ర్యాంకులు వచ్చినా కూడా ఆత్మవిశ్వాసం ఉండదు. ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు మీరున్నారు, మీరు జర్నలిజం స్కూల్కి వెళ్ళినా కూడా ఒకవేళ మీకు నిజంగా జర్నలిజం చేత కాదు, ఎలా ఇంటర్వ్యూ చేయాలో తెలియదు, విషయాలు తెలుసుకోలేరు, మాట్లాడుకోవడం చేత కాదు, మీకు ధైర్యం ఎట్లా ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఎట్లా ఉంటుంది? కాబట్టి నిజమైన విద్య నైపుణ్యాన్ని ఇవ్వాలి. నైపుణ్యం నుంచి ఆత్మవిశ్వాసం ధైర్యం కలగాలి, నేను నిలబడగల నమ్మకాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే విద్య ఊరికి బట్టీకి పరిమితమైన ఒత్తిడి పెంచుతుందో, డిగ్రీలు ఉన్నా కూడా చదువులు మార్కులు కనిపించినా కూడా ఈ స్థైర్యం లేకుండా పోతే దిగులు పడుతున్నారు. రెండోది, 100 to 10 మందికి ఏదో ఒక సమయంలో జీవితంలో డిప్రెషన్ అనేది ప్రపంచమంతా వస్తుంది. అందున కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, ఉమ్మడి కుటుంబాలు పోతున్నాయి, గ్రామాల నుంచి నగరాలకు వెళ్ళిపోతున్నాం. నగరాల్లో పక్కవాడిని ఎవరు పట్టించుకోరు, గ్రామాల్లో కనీసం ఆలనా పాలనా పక్కింటివాడు వీడు మా బాబాయ్ మామయ్య ఏదో సంబంధాలు పట్టించుకుంటారు. నగరాల్లో మరి ఎవరు బతుకులు ఉన్నారు? కాబట్టి మరింతగా ఈ దిగులు పడ్డము, డిప్రెషన్ పెరుగుతుంది. దానికేమో మరి పూర్వం ఉన్నటువంటి సామాజిక ఏర్పాట్లు పోయినాయి. ప్రత్యామ్నాయంగా మంచి సైకాట్రిస్ట్లు ఉండి వాళ్ళు చూస్తారని చెప్పంటే అంతమంది సంఖ్య లేదు, ఖర్చు అవుతుంది, మనం ఏ రకం కౌన్సిలింగ్ చేయాలి. మూడోది ఏమవుతుంది, తల్లిదండ్రులు పిల్లల్ని అపురూపంగా ప్రేమిస్తారు. మన దేశంలో పిల్లల కోసం ప్రాణాలను ఇస్తారు తల్లిదండ్రులు. కానీ మనం ముఖ్యంగా జీవన పోరాటంలో అలసిపోవటం వల్ల కావచ్చు, లేకపోతే సక్సెస్ గొప్ప విజయాన్ని సాధించిన వాళ్ళు మరి ఆ సక్సెస్ లేకపోతే మరి అనుకున్న లక్ష్యాలు నెరవేర్చడం కోసం ఆ తపన దానికి సమయంతో కేటాయించి పిల్లల్ని సరిగ్గా పట్టించుకోలేకపోవచ్చు. పిల్లలకి డబ్బులు ఇవ్వటం జరగచ్చు, మంచి స్కూళ్ళలో పెట్టచ్చు, మంచి సౌకర్యాలు ఇవ్వచ్చు, కానీ పిల్లలకి ఆ సమయాన్ని కేటాయించకపోవచ్చు, దురుద్దేశం ఉండదు, దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు తగ్గచ్చు. కాబట్టి ఈ మూడు చూడాలి, విద్య ఎట్లా ఉంది, మరి ఈ డిప్రెషన్ అనేది సహజంగా కొంతమందికి వస్తున్నప్పుడు, ఇది పెరుగుతున్నప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి. మూడోది, మనం సమయాన్ని ఇస్తున్నాం లేదు. ఉదాహరణకు ఒక తండ్రిగా నేను నా పిల్లలకి సమయాన్ని ఇవ్వలేకపోయినాను. నేను బహుశా 1973 to 1950 నా జీవితంలో నేను కలలు కన్నా నిద్రపోయినా నిద్రలేచినా ఈ దేశము, ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ ప్రజాస్వామ్యం ఎందుకో మంచి చెడు పూర్తిగా నా మనసును ఆక్రమించేసింది. ఏనాడు దాని తప్ప ఇంకోదానికి నేను మొదటి స్థానం ఇవ్వాల. ఓకే, దానిలో భాగంగా పిల్లల పట్ల ప్రేమగా ఉన్నా కూడా, దయగా ఉన్నా కూడా పిల్లలకు సమయాన్ని కేటాయించాలి, నేను నిజాయితీగా చెప్తున్నాను. కాబట్టి మనం దురుద్దేశం లేకపోయినా కూడా ఇలాంటివి జరుగుతాయి. ఈ మూడు మనం ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నానంటే బహిరంగంగా వచ్చే తరం ఈ పిల్లల భవిష్యత్తును కాపాడుకో, అందులో అపురూపంగా ఉన్న పిల్లలు, పూర్వం అంటే 5-6 పిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు 1 పిల్లలు 2 పిల్లలు ఒంటరిగా పెరుగుతారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు మరింత ఒంటరితనం ఉంటుంది. తల్లిదండ్రులు కూడా సమయాన్ని కేటాయించలేకపోతే మరింత ఒంటరితనం పెరుగుతుంది. చదువులో ఒత్తిడికలు పెరిగితే మరింత ఒంటరితనం పెరుగుతుంది. కాబట్టి కొంచెం ఇది మనం అనుభవం నుంచి నిజాయితీగా మాట్లాడితే మనం కాస్త పిల్లలను గురించి ఆలోచిస్తామని చెప్పిన చెప్తాను. అలాగే 10 మంది పిల్లలతో మీ మనకు ఇంట్లో పిల్లలు ఎక్కువ మంది లేకపోయినా 4 కుటుంబాల పిల్లలతో రెగ్యులర్గా కలిసి ఆడుకోవటం, సోషల్గా కలిసి కలివిడిగా ఉండటం అలవాటు చేస్తే ఏమవుతుందంటే కొంచెం వాతావరణం మారుతుంది. ఆ ప్రయత్నాన్ని కొంచెం మనం చేయాల్సిన అవసరం ఉంది. అంతకు మించి ఇలాంటి సందర్భాలు ఎదురైతే ఎడ్యుకేషన్ సిస్టంలో నిజంగానే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మన తల్లిదండ్రులు పిల్లల ప్రతిభ వికసించాలని కోరుకుంటున్నారు, పిల్లలు కష్టపడుతున్నారు, తెలివితేటలున్నాయి, సమాజం విద్వత్తుని గౌరవిస్తుంది. ఒక పిల్లడో పిల్లో ఐఐటికి వెళితే, ఎంబీబీఎస్ మంచి కాలేజీలో సీటు వస్తే, లేకపోతే ఐఏఎస్కి వెళితే ఎంత సంబరం జరుగుతుంది, దేశం ఎంత ప్రచారం ఉంటుంది. ప్రభుత్వాలు విద్య కోసం బళ్ళు ఖర్చు పెడుతున్నాయి, అంగట్లు అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లు సెన్నుంది. నిజమైన విద్య అంటూ అర్థం కానీ చెత్త పరీక్షల పద్ధతి, చెత్త విద్యా విధానం పెట్టాం. ఆ కొద్ది మార్పు, వనరులు కూడా ఉన్నాయి,
ఆయన పెట్టే ఖర్చు సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో 90,000 రూపాయల పైచులకు ఒక్కొక్క బిడ్డ మీద ఖర్చు పెడుతుంది ప్రభుత్వం, ఫలితం ఉండదు, డబ్బు ఖర్చు కనిపిస్తుంది. తెలంగాణలో 80,000 దాటుతుంది ఖర్చు, కాబట్టి ఖర్చు కూడా ఉంది, అన్నీ ఉన్నాయి మనకి. విజయాన్ని నిర్వచించడం, పరీక్షల పద్ధతిని మార్చి ఈ బట్టి పట్టడం ఒత్తిడి కాకుండా, కాపీ కొట్టడం కాకుండా, విషయం అర్థమైందా లేదా అర్థమైన దాన్ని ఉపయోగిస్తారు లేదా, దాన్ని ఒత్తిడి లేని రీతిలో పరీక్షలను మార్చితే చాలా వేగంగా విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. దానికి జాతీయ విద్యా విధానం కస్తూరంగన్ కమిటీ చిన్న నివేదిక మీద తయారు చేసింది, ఒక మార్గాన్ని సూచించింది. దాన్ని చిత్తశుద్ధితో పార్టీలకు అతీతంగా దేశమంతా కనుక వెంటనే అమలు చేస్తే వచ్చే 4-5 ఏళ్ళలో గణనీయమైన మార్పు వస్తుంది. దానికి ప్రజాస్వామ్య పీఠం కూడా చాలా కృషి చేస్తుంది. దానికోసం నార్త్ సౌత్ ఫౌండేషన్ ఒక సంస్థతో కలిసి ఈ మెజర్మెంట్ ఆఫ్ అవుట్కమ్స్, ఎవాల్యుయేషన్, ఈ పరీక్షల పద్ధతిని ఒత్తిడి లేని రీతిలో, నిజంగా ప్రతిభ పెరిగే రీతిలో ఎలా ఏర్పాటు చేయాలని చెప్పి చాలా మంచి కసరత్ చేస్తున్నాం, వనరులు కేటాయిస్తున్నాం. మరి దేశంలో ఉన్న మేధావులందరినీ కూడా సమర్థవంతంగా కలుపుతున్నాం, దాన్ని దేశంలో విస్తృతంగా తీసుకెళ్ళడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. రైట్, అంటే పరీక్షలని డివార్డై మ్యాచ్ లాగా చూడడం వల్లనే అది ఇలాంటి బట్టి ఫలితం లేనివి, దానిలో ర్యాంకులు బ్రహ్మాండంగా వచ్చినా కూడా సమాజానికి ఉపయోగపడినవి, ర్యాంకులు రాలేదు కాబట్టి కన్నీళ్లు ఖర్చు దిగాలు పడేటువంటివి, అన్ని రకాలుగా నాశనం చేసేది. ఈ పరీక్షల పద్ధతి చాలా దారుణమైనటువంటిది, నాకేమాత్రం అనుమానం లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.